ఇది స్వీట్ కార్న్ వడ అండి. మామూలు మొక్కజొన్నలు కాకుండా మనకు రెగ్యులర్గా దొరికే స్వీట్ కార్న్తో చేసిన వడలు అనమాట. అయితే ముందుగా 3 మొక్కజొన్న కంకులు తీసుకుని వాటి గింజలన్నీ ఒక నైఫ్తో మనం కట్ చేసేయచ్చు. చేతితో ఒలిచే అవసరం లేదు. ఒక షార్ప్ నైఫ్ తీసుకొని చక్కగా గింజలన్నీ కట్ చేసేస్తే బాగా వస్తుందన్నమాట. ఒక్కొక్క గింజ ఒలిచే అవసరం లేదు. ఒక యూస్ఫుల్ టిప్ అండి. తర్వాత ఇందులో నేను 2 కప్పుల మొక్కజొన్న గింజలకి, అవి ఉడికించినవి కావండి పచ్చివే, 3 నుంచి 4 పచ్చిమిర్చి ఘాటు చూసుకొని చిన్నవి వేసానండి. అయితే 1/2 కప్పు కరివేపాకు ఆకులు వేసుకున్నాను. 1/4 కప్పు వేసినా 1/2 కప్పు వేసినా టేస్ట్ ఏం మారలేదండి, టేస్టీగా ఉంది. అది అసలు కరివేపాకు వేసినట్టు కూడా మనకి తెలియదు. తర్వాత ఇందులో 1/4 కప్పు బెల్లం కూడా వేసానండి. బెల్లం పొడి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పుడు బెల్లం వస్తుంది, తీపి బెల్లం వస్తుంది కదా. అయితే తీపి బెల్లం కోసం ఆర్గానిక్ బెల్లం పొడి నేను వాడాను. స్వీట్ కార్న్ వడ, మిక్సీ పట్టుకున్నప్పుడు మనం వేసిన బెల్లం పొడి వల్ల పిండి జారుగా అవుతుంది అనమాట. దానికి 1/4 కప్పు నుంచి 1/4 కప్పు వరకు మెత్తటి రైస్ ఫ్లోర్ వాడాలండి. గరుకుగా ఉన్నది బాగోదు, అసలు నూనె గుంజేసి కర్రీ టేస్ట్ మొత్తం 1/4 పౌడర్ చేస్తుంది. సో 1/4 కప్పు నుంచి 1/4 కప్పు వరకు మెత్తటి బియ్యం పిండి, ఎంత సాఫ్ట్ ఉంటే ఈ కార్న్ కూడా అంత బాగుంటుంది అనమాట. అయితే వాటర్ వేయకుండానే గింజల్లో ఉన్నదే జారుగా వస్తుంది పిండి. దానికి ఈ బియ్యం పిండి వేసి మనం కలుపుకోవాలండి. ఒక చేతిలో అరచేతిలో కొంచెం వాటర్ అంటించుకొని చాలా కొద్దిగా ఒక చేతిలో, అవి మనం బియ్యం పిండి కలిపాం కాబట్టి గట్టిగానే ఉంటాయండి. నేను సోడా వేయలేదు, మీరు కూడా వేయకండి. అరచేతితో కొంచెం ఒక 2 ఏళ్లతో తడి తడుపుకొని చక్కగా దాంతోనే హోల్ ఇలా మధ్యలో హోల్గా చేసి వేసుకోవచ్చు. దీనికి బట్ట మీద లేకపోతే ఇంకో దాని మీద అవసరం అనిపించలేదు నాకు. చేతి మీద డైరెక్ట్గా ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని వేసేసానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే ఇది స్వీట్ అండ్ హాట్ రెసిపీ లాగనమాట. ఇంకొకటండి యూస్ఫుల్ టిప్, ఇది నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. కింద కూర్చొని కంఫర్టబుల్గా మనకు ఎక్కడ ప్లేస్ కంఫర్ట్ ఉంటే అక్కడ కూల్గా కూర్చొని చేసుకోవచ్చు ఈవినింగ్ కూడా. ఒకవేళ లోతైన మూకుడు కనుక పెట్టుకుంటే పల్చటిది అయితే బాగా వస్తుందండి ఇండక్షన్ మీద. అది మందపాటి మూకుడైతే అసలు బాగా రాదనమాట, తొందరగా వేడెక్కిపోతుంది ఆయిల్. ఇంకోటి మెయిన్ ఏంటంటే అండి, ఒక లోతైన మూకుడు తీసుకొని మనం ఆయిల్ కనుక కొంచెం వేసుకున్నా కూడా బాగా వస్తాయి వడల పాటి. దాంట్లో అయితే నూనె ఎక్కువ పడుతుంది. అస్సలు ఇవి నూనె ఏమి పీల్చవు, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయకుండా పిండి గట్టిగా కనుక కలుపుకోగలిగితే సోడా కూడా వేయట్లేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మాన్సూన్లో కొంచెం ఈవినింగ్ టైం స్నాక్ కింద లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇన్స్టెంట్గా పట్టుకొని చేసేసుకోవచ్చు అండి. స్వీట్ కార్న్ కదా, ఎక్కువ హార్డ్ వర్క్ ఉండదు, వెంటనే మెదిగిపోతాయి అన్నమాట మొక్కజొన్న గింజలు. చాలా చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఈ ముఖ్యంగా ఈ స్వీట్ కార్న్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, హై ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. హై ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది, మోషన్ ఫ్రీగా వస్తుంది చక్కగా. హై ఫైబర్ అనగానే గట్ క్లెన్సర్ అనమాట. ఇంకొకటి, ఇందులో ఉన్న మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుందండి, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ నార్మల్ రెగ్యులర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ అండ్ హార్ట్ బీట్ అనమాట. తర్వాత ఈ మొక్కజొన్న గింజలు మనము ఉడికించుకొని కానీ, కాస్త నిన్న ఒక రెసిపీ చూపించానండి నేను, అలా కూడా ట్రై చేయొచ్చు.